రక్షణ భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నమోదైన అభియోగాలపై ఈ నెల 4న కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ ముగిసిన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ కోరింది. ఆయన మాటలు అఖిల భారత సర్వీసు నియమావళి 7 నిబంధన ప్రకారం దుష్ప్రవర్తన కిందకు వస్తాయని అభియోగాలు మోపింది. ఆ వ్యాఖ్యలపై 30 రోజుల్లోగా లిఖితపూర్వకంగా గాని నేరుగా గాని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నమోదు చేసిన అభియోగాలకే వాదన పరిమితం కావాలని స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా వివరణ ఇవ్వకుంటే తమ వద్దనున్న వివరాలు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి తనకు అనుకూలంగా రాజకీయ నాయకులతో గాని ఇతరులతో గాని ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని పైరవీలు సిఫార్సులు చేయించరాదని తేల్చి చెప్పింది. అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట విచారణ ముగిసిన తర్వాత సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు సాక్షుల్ని ఏసీబీ బెదిరించిందని అన్నారు. తప్పుడు సమాచారంతో నివేదికల్ని సమర్పించిందని, ఫోర్జరీ ఈ ఫైన్ సృష్టించారని వ్యాఖ్యానించారు. దురుద్దేశపూరితంగా తనను ఈ కేసులో ఇరికించారని అభిప్రాయపడ్డారు. ఆయనపై నమోదైన అభియోగాల విషయంలో వాదన వినిపించేందుకు తగిన అవకాశం ఇచ్చినా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట జరిగిన విచారణపై మాట్లాడారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల్ని దర్యాప్తు చేసిన అధికారుల్ని విమర్శించారని, ఇది అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.